వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. కానీ వ్యాక్సినేషన్ మీ అందరికీ కూడా తెలుసు, మొన్న కూడా చెప్పాను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, అల్టిమేట్ పరిష్కారం ఈ సమస్యకి మళ్ళీ మొత్తం దేశాన్ని వ్యాక్సినేట్ చేయడం ఒకటే. కానీ దురదృష్టవశాత్తు భారతదేశం ఈరోజు ముఖ్యంగా అందులో తెలంగాణ హైదరాబాద్ ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా ఉన్నప్పటికీ కొన్ని అనాలోచిత నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దానివల్ల ఈరోజు దేశంలో ఎప్పుడో పూర్తి కావాల్సిన వ్యాక్సినేషన్ ప్రక్రియ లేదా ఇప్పటికే చాలా వేగంగా ముందుకు పోవాల్సిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత మందకొడిగా సాగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఏవైతే వ్యాక్సిన్లు ఇతర దేశాల్లో, ఉదాహరణకి నేను మీకు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాను, ఆస్ట్రాజెనికా అని ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు భారతదేశంలో కోవిషీల్డ్ అనేది అయితే సీరం ఇన్స్టిట్యూట్ ద్వారా తయారవుతూ ఉందో, అది ఆస్ట్రాజెనికా అనే కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్, దానికి ఇక్కడ కోవిషీల్డ్ అనే పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆస్ట్రాజెనికా అనే వ్యాక్సిన్ ఈరోజు నాకున్న సమాచారం మేరకు ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వాళ్ళు కొనుక్కున్నప్పటికీ నిరుపయోగంగా దాదాపు 50 కోట్ల డోసులు, ఒక అమెరికాలో 25 కోట్ల డోసులు, నార్వే, డెన్మార్క్, కెనడా లాంటి దేశాల్లో మరొక 25 కోట్ల డోసులు, అంటే దాదాపు 50 కోట్ల డోసులు ఇంకా అక్కడ నిరుపయోగంగా అందుబాటులో ఉంది. భారత ప్రభుత్వం కనుక చొరవ తీసుకొని ఆ డోసులు ఇక్కడ తెప్పిస్తే, ఆ వ్యాక్సిన్ ఇక్కడ తెప్పిస్తే మన వాళ్ళని వేగవంతంగా, మన భారతదేశాన్ని, మన ప్రజల్ని వేగవంతంగా వ్యాక్సిన్ చేసే అవకాశం ఉంటుంది. అనాలోచిత నిర్ణయం నేను ఎందుకన్నానంటే ఊరికి అనలేదు. ఎప్పుడైతే మనం వ్యాక్సిన్ కొనుగోలు చేయాలో ఆ సమయంలో కొనలేదు, కొనకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసిన రానాడు చేయడమే కాకుండా రెండవ తప్పు ఏం చేశారంటే వ్యాక్సిన్ సప్లై లేదని తెలుసు. వ్యాక్సిన్ దేశంలో 132 కోట్ల మందికి అంటే 2 డోసుల చొప్పున 264 కోట్ల డోసులు కావాలి. కానీ 264 కోట్ల డోసులు కాదు కదా, అందులో పావలా కూడా లేదని తెలుసు. అయినప్పటికీ ఎందుక ఏం ఆలోచించారో, ఎట్లా ఆలోచిస్తారో తెలియదు, కానీ 18 నుంచి 44 ఏళ్ళ వరకు కూడా ఇచ్చేస్తామని చెప్పి ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు. ఈ రకమైన అనాలోచిత విధానాల వల్ల ఈరోజు ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆలోచించి, వల్నరబుల్ సెక్షన్స్ ఎవరు మన సమాజంలో, వల్నరబుల్ అంటే ఎవరైతే ఈ వ్యాధి బారిన పడేదానిలో ఎక్కువ అవకాశం ఎవరికి ఉంటుంది, ఏ రకమైన వారికి ఉంటుందని ఆలోచించి, మొదలు 45 ఏళ్ళు పైబడి ఉన్న వారందరినీ కూడా వ్యాక్సినేట్ చేసే ప్రయత్న భాగంలో ఇప్పటికే చాలా ముందుకు పోయినాం. దాంతోపాటు తెలంగాణలో ప్రత్యేకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా 2 కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒకటి, నివారణలో భాగంగా ఇంటింటికి సర్వే చేసి, ఫీవర్ సర్వే చేసి ఎక్కడికక్కడ నివారణలో భాగంగా అంటే పేషెంట్ సీరియస్ కాకముందే వారిని లక్షణాలు గుర్తించి ఇంటింటికి, ఇప్పుడు 2 సార్లు సర్వే పూర్తయింది, 3వ సారి సర్వే జరుగుతూ ఉంది. అది భారతదేశానికి ఈరోజు ఆదర్శంగా ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకుంది. దానివల్ల చాలా వరకు మనం పక్క రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాం. మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ వ్యాధుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ మన దగ్గర తక్కువ ఉండడానికి కారణం మనం తీసుకున్న నివారణ చర్యలు. రెండో పని ఏం చేశాం మనం అంటే, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు హై రిస్క్ కేటగిరీ అంటే రోజు 100ల మందిని కలిసే వృత్తిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, హై రిస్క్ కేటగిరీ పొటెన్షియల్ సూపర్ స్ప్రెడర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరి వల్లనైతే 100ల మందికి అంటే అవకాశం ఉంటుందో, క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, సిలిండర్లు డెలివరీ చేసే, హోమ్ డెలివరీ చేసే బాయ్స్ కావచ్చు, ఇలాంటి వృత్తుల్లో ఉన్న వారందరినీ కూడా గుర్తించి వారికి కూడా ప్రాధాన్యత క్రమంలో ముందు పెట్టి వ్యాక్సినేషన్ ఇస్తూ ఉన్నాం. దీనివల్ల ఏం చేస్తున్నాం అంటే, ఒక ఆలోచన ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల తెలంగాణలో మళ్ళీ తిరిగి ఈ పరిస్థితి రాకుండా, ఉత్పన్నం కాకుండా నివారణ చర్యలు తీసుకుంటూ ఉన్నాం. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ఇకనైనా మేలుకొని ఇతర దేశాల్లో ఎక్కడైతే వ్యాక్సిన్ అందుబాటులో ఉందో అక్కడి నుంచి వెంటనే అవసరమైతే ఆయా ప్రధానమంత్రులతో, ఆయా రాష్ట్రపతులతో భారత ప్రభుత్వం, భారత ప్రధాని నేరుగా మాట్లాడి తెప్పించాలి. తద్వారా శాశ్వత పరిష్కారం మళ్ళీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ కానీ చిన్నాభిన్నం అయిపోయింది. ఇప్పటికే మనం చూసాం, మనం జీడిపి కూడా -7.3, 73 ఏళ్ళలో 74 ఏళ్ళలో ఎన్నడూ లేనంత అధమ స్థాయికి జీడిపి పడిపోయిన పరిస్థితి. ఇందులోంచి బయటికి రావాలి అంటే వ్యాక్సినేషన్ ఈజ్ ద ఓన్లీ వే అవుట్. సో ఐ అపీల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రొక్యూర్ వ్యాక్సిన్ ఫ్రమ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే మీరు బడ్జెట్లో చెప్పారు 35,000 కోట్ల రూపాయలు వ్యాక్సిన్లకు కేటాయిస్తున్నామని చెప్పారు. మరి ఆ 35,000 కోట్లు మీరు ఖర్చు చేసైనా సరే ప్రపంచంలో ఎక్కడ వ్యాక్సిన్ ఉన్నా తెప్పించండి. మీరు ఇందాక నేను చెప్పినట్టు కొన్ని మార్గాలు అన్వేషించడం లేదు, కేవలం ఇక్కడ భారత్ బయోటెక్ లేదా మన సీరం ఇన్స్టిట్యూట్ మీదనే, వాళ్ళ దగ్గర నుంచి ఉన్నదంతా మీకు తెలుసు, దాని విధానం కూడా మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే చెప్పాలి నేను ఒక నిమిషం. 85% వారి ఉత్పత్తిని తీసేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. తద్వారా ఏమవుతుంది, ఆ మిగిలిన 15% ఏదైతే వారు ఉత్పత్తి చేస్తున్నారో
అందులో రాష్ట్రాలు ప్రైవేట్ రంగం పోటీ పడతా ఉంది. కానీ రాష్ట్రాలకు తక్కువ ధరకు ఇవ్వాలి, ప్రైవేట్ హాస్పిటల్కి అయితే ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. కాబట్టి రాష్ట్రాలకు ఈరోజు కొనుగోలు చేద్దామంటే కూడా వ్యాక్సిన్ దొరకని పరిస్థితి. మేము గ్లోబల్ టెండర్లు పిలిచినా కొన్ని రాష్ట్రాలు, ఇంకా తెలంగాణది గ్లోబల్ టెండర్లకు ఈరోజు తెలుస్తుంది ప్రతిస్పందన ఎట్లా ఉందనేది. కొన్ని రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు పిలిచినా స్పందన లేదు. కొన్ని రాష్ట్రాలు ఫైజర్ లాంటి కంపెనీతో, మోడర్నా లాంటి కంపెనీతో నేరుగా మాట్లాడితే మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఇకనైనా భారత ప్రభుత్వం ఒక యూనిఫైడ్ విధానాన్ని తీసుకొచ్చి యూనివర్సల్ వ్యాక్సినేషన్ కోసం నడుం బిగించాలి. ఈ సంవత్సరమే సాధ్యమైనంత వేగంగా ఇతర దేశాలతో కూడా మాట్లాడి ఎక్కడెక్కడైతే ఇంకా ఆస్ట్రాజెనికా కానీ ఇంకో వ్యాక్సిన్ కానీ అందుబాటులో ఉండి నిరుపయోగంగా ఉందో, నేను చెప్తున్న నాలుగు దేశాలు నాకు తెలిసిన దేశాలు, ఎందుకంటే వారితో మేము మాట్లాడాం కాబట్టి, ఆ కంపెనీతో మాట్లాడాం కాబట్టి నాకు తెలుసు. అమెరికాలో, నార్వేలో, డెన్మార్క్లో, కెనడాలో ఈ నాలుగు చోట్ల 50 కోట్ల ఆస్ట్రాజెనికా నిరుపయోగంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే వారితో మాట్లాడి దాన్ని తెప్పించి రాష్ట్రాలకు వెంటనే ఇచ్చి ఒక యూనివర్సల్ వ్యాక్సినేషన్ విధానాన్ని తీసుకొచ్చి వేగంగా ఈ పరిస్థితి నుంచి బయటపడేయాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుతూ, హైసియా ద్వారా ఈరోజు ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 150 పడకలు ఏదైతే టిమ్స్లో ఏర్పాటు చేశారో దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, టిమ్స్లో ఇంకా ఇక్కడ సిబ్బంది ఇంకా డాక్టర్లు కూడా కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా వాటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి వారి సమస్యల పరిష్కారానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, నిన్న మోదీ గారు మనం దేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగం అందరం విన్నాము. దాన్ని బట్టి క్లియర్ గా అర్థమైపోయింది, తెలంగాణలో కేంద్రము సప్లై చేస్తున్న వ్యాక్సిన్లు అదే స్పీడ్ గా తెలంగాణ ప్రజలకు అందుతలేదు, వ్యాక్సినేషన్ పై స్పీడ్ తోటి కొనసాగుతలేదు. మార్చి 31 దాకా మనకు తెలిసిన విషయమే, కేంద్రము 40 లక్షలకు పైన డోసులు మనకి సప్లై చేయడం జరిగింది. కానీ మార్చి 31 నాటికి రాష్ట్రంలో 11 నుంచి 12 లక్షల మందికే వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగింది. అంటే సప్లై చేసిన దాంట్లో 30% వ్యాక్సిన్లు మన ప్రజలకు ఇవ్వడం జరిగింది మార్చి 31 దాకా. అప్పటిదాకా వేస్టేజ్ ప్రొవైడ్ చేసిన వ్యాక్సిన్ లో వేస్టేజ్ 17.8%, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా వ్యాక్సిన్లు వేస్ట్ అయినాయి మన రాష్ట్రంలో. ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రం, ఆదివాసీలు ఎక్కువ, అక్కడ ఎకనామికల్ గా ఆర్థికంగా చూసుకున్నా మనకంటే వెనుకబడిన రాష్ట్రం, అక్కడ కూడా ఇవ్వాలంటే రోజుకి మనకంటే ఎక్కువ వ్యాక్సిన్లు ఇవ్వబడ్డాయి. 71.16 లక్షల వ్యాక్సిన్లు ఇస్తే ఇక్కడ 68.4 లక్షల వ్యాక్సిన్లు ఇవ్వబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో, బీహార్ లో మనకంటే డబల్ వ్యాక్సిన్ డోసులు ఆల్రెడీ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఏపీలో 1.1 కోర్, అదే రకంగా బీహార్ లో 1.11 కోటి మందికి ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఎందుకు అంత స్లోగా జరుగుతుందంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, మళ్ళీ చెప్తాను మీకు, తెలంగాణలో మెడికల్ స్టాఫ్ చాలా తక్కువ అండి. నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ చాలా పెద్ద ఆసుపత్రి ఉత్తర తెలంగాణకి, అది మెడికల్ హబ్ అది. అక్కడ ఇంతకుముందు కూడా చెప్పినాను 284 మంది డాక్టర్లు ఉండాలా, అందులో 121 ఖాళీలు ఉన్నాయి. నర్సులు 283 మంది నర్సింగ్ స్టాఫ్ ఉండాలా, అందులో 239 ఖాళీగా ఉన్నాయి. 85% నర్సింగ్ స్టాఫ్ పదవులు ఖాళీగా ఉన్నాయి. పారామెడికల్ స్టాఫ్ 79% ఖాళీగా ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ 70% ఖాళీగా ఉన్నాయి. సో అందుకని వ్యాక్సినేషన్ డ్రైవ్ స్పీడ్ గా కొనసాగుతలేదు. అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి, స్టాఫ్ లేరు. కాబట్టి కేటీఆర్ సిగ్గు మానం తెచ్చుకొని ఇప్పటికన్నా నిజాలు చెప్పడం నేర్చుకో. ఈ కేటీఆర్ ఏమంటాడంటే, ఇజ్రాయెల్ 60% వాళ్ళ పాపులేషన్ లో 60% మందికి ఇచ్చేసింది, అమెరికా 40% పైగా ఇచ్చేసిందని. కేటీఆర్ ఎవరు చెవులు పోగొడుతున్నాయను, ఇజ్రాయెల్ పాపులేషన్ అంతనే 1 కోటి మంది లేదు. ఇజ్రాయెల్ పాపులేషన్ కంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సిన్ ఇచ్చేసింది. అమెరికా మనకంటే 1.5 మంది ఉంటది పాపులేషన్. పనికి మాల ఎగ్జాంపుల్స్ ఇవ్వడం మాని రెండో విషయం. ఇంకోటి ఏమంటేనా, అమెరికాలో అన్యూజ్డ్ వ్యాక్సిన్స్ ఏమైనా ఉంటాయంటే మనం తెచ్చేసుకోవాలంట, గవర్నమెంట్ అంటే తెప్పించేసుకోవాలంట. ఈయన మోదీ గారికి సలహాలు ఇస్తున్నాడు, అంత పెద్ద అంత స్థాయి ఎదిగింది ఈయన. అంటే తెలంగాణలో అయ్యే వ్యాక్సిన్ డోసులు కూడా అన్ని గవర్నమెంట్ అప్పుడు తీసుకోమంటావా? నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు మీ అయ్యా నిద్రపోతున్న ఫామ్ హౌస్లో అని ఇస్తలేవు వ్యాక్సిన్లు అని గవర్నమెంట్ అప్పుడు వాపస్ తీసుకుపోనా? మరి ఇవన్నీ అతి తెలివి నీ దగ్గర పెట్టుకో, మర్చి పెట్టుకోయాడన్నా. ఇంకోటి, వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైనప్పటి నుంచి ఈ కేటీఆర్ అనే టోడు
అబద్ధాలు చెప్తా వేరే ఏం చెప్తలేడు. అది అది మనందరూ తెలిసిన విషయమే. వాళ్ళయ్య బాబు మెమరీతో బేటా దశ మెమరీ అన్నట్టు వాళ్ళయ్య అబద్ధాలు చెప్పి మెషిన్ అదే రకంగా కొడుకు తయారవుతా ఉన్నాడు. మన రాష్ట్రంలో మీడియా అందరికీ తెలుసు, కేసీఆర్ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు టైం చూసుకుంటారు వాళ్ళు. ఏ టైంలో మాట్లాడండి, ఈయన సాయంత్రం 8 లోపల మాట్లాడినా 8 తర్వాత మాట్లాడినా, దాన్ని బట్టి ఆయన సీరియస్ తీసుకోవాలా లేదా అని ప్రజలకు తెలుసు, మీడియాకు తెలుసు, కేంద్రం నేషనల్ మీడియా కూడా చెప్తా ఉన్నా. ఇదే ప్రోటోకాల్ కేటీఆర్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఆయన కూడా ఇన్ని అబద్ధాలు ఇన్ఫ్లుయెన్స్ అండర్ సమ్ సబ్స్టెన్సెస్ మత్తు పదార్థాల మత్తులో మాట్లాడుతున్నాడా లేదా గమనించాలా. మాట్లాడగానే దాన్ని సీరియస్ తీసుకోకూడదు. ఏ టైంలో మాట్లాడుతున్నాడు, తండ్రి కొడుకులు ఏ టైంలో మాట్లాడుతున్నారు, నేషనల్ మీడియా కూడా గమనించి ఆ న్యూస్ క్యారీ చేయండి.